నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. మనం రోజు వండుకునే ఆహార పదార్థాల్లో స్పైసెస్ అనేవి యాడ్ చేస్తామన్నమాట. తప్పనిసరిగా యాడ్ చేసేవి ఏంటంటే, మనం తప్పనిసరిగా కారము, పసుపు ఈ రెండు, అంటే కాండిమెంట్స్ అంటాము వీటిని, స్పైసెస్ అండ్ కాండిమెంట్స్, ఈ రెండు కూడా ఏంటంటే కొంచెం ఘాటునిస్తుంది. తర్వాత వాటికి ప్రత్యేకమైన గుణాలు మనకి హెల్త్ బెనిఫిట్స్ ఇస్తూ ఉంటాయి అన్నమాట. ఉదాహరణకి మనము పసుపు యాడ్ చేస్తాం, పసుపులోంచి మనకి బోల్డ్ అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో యాంటీ క్యాన్సర్గా చాలా చాలా పేరు వచ్చింది పసుపుకి. తర్వాత పోస్ట్ కోవిడ్ తర్వాత కూడా మనకి పసుపుని చాలా పరివిధాలుగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా జలుబు చేసినప్పుడు, ఫీవర్ వచ్చినప్పుడు పసుపుని ఉపయోగించుతున్నారు. పెయిన్ కిల్లర్గా కూడా పసుపుని మనము రెగ్యులర్గా ఉపయోగించుతామన్నమాట. పసుపు, కారము తప్పనిసరిగా ఉపయోగిస్తూ ఉంటాం మన ఆహార పదార్థాల్లో వంటలు చేస్తున్నప్పుడు. అలాగే కొన్ని మసాలా దినుసులు కూడా యాడ్ చేస్తూ ఉంటాం అన్నమాట. మసాలా దినుసులు మనకి అటు ఇలాచి ఉంటుంది, దాల్చిన చెక్క ఉంటుంది, మిరియాలు ఉంటాయి, తర్వాత లవంగాలు ఉంటాయి, ఇంకా ఎన్నో రకాల స్పైసెస్ కూడా మనకి యాడ్ అయ్యి ఉంటాయి. సో ఈ స్పైసెస్లో మనం చెప్పుకోదగ్గ స్పైస్, తర్వాత ఎక్కువగా ఉపయోగించేటువంటి స్పైస్, క్వాంటిటీ కూడా కొంచెం ఎక్కువగా ఉపయోగించేటువంటి స్పైస్ ఏంటి అని అంటే కనుక మిరియాలు. సో మిరియాల్ని మనము జస్ట్ కారం బదులుగా మిరియాలు ఉపయోగించటము, కారంని రీప్లేస్ చేయటం కూడా చేస్తూ ఉంటాము. అది క్వాంటిటీ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. సో మిరియాలు అనేవి మనకి చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఇస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఫస్ట్ అది చేసేది ఏంటంటే మన మెటబాలిక్ రేట్ని బాగా పెంచుతుంది అన్నమాట. సో వెయిట్ లాస్కి ఇది చాలా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సో వెయిట్ లాస్కి ఉపయోగపడే మిరియాలతో ఒక చక్కటి ఇంట్రెస్టింగ్ రెసిపీ ఇప్పుడు మీకు చేసి చూపించబోతున్నాను. సో మన మెరుగైన ఆరోగ్యం కోసం ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే మిరియాల కోడి వేపుడు. మిరియాల కోడి వేపుడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. చికెన్, నూనె, పసుపు, ఉప్పు, కారం, మిరియాల పొడి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ. సో అన్నీ రెడీగా ఉన్నాయి. మనము దీన్ని చక్కగా స్టార్ట్ చేసుకుని కుక్ చేసేసుకోవటమే. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇది జస్ట్ ఫ్రై కాబట్టి ఇది కంటిన్యూస్గా మనము దాన్ని పొయ్యి దగ్గర ఉండి దాన్ని కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలన్నమాట, వదిలేయకూడదు. సో వాటర్ కంటెంట్ ఏమీ యాడ్ చేయకుండా మనం దీన్ని చేస్తాం కాబట్టి దగ్గరుండి కంటిన్యూస్గా అది స్టిర్ చేస్తూ ఉండాలన్నమాట. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసి ఇంగ్రీడియంట్స్ వన్ బై వన్ ఇందులో యాడ్ చేసేసుకొని కుక్ చేసుకోవటమే అన్నమాట. సో మనము దీనికి బోన్లెస్ తర్వాత స్కిన్లెస్ చికెన్ తీసుకున్నాం. విత్ బోన్, విత్ స్కిన్ కూడా ఉపయోగించుకోవచ్చు అన్నమాట. సో ఫస్ట్ మనము ఆయిల్ యాడ్ చేద్దాం. సో ఆయిల్ కొంచెం కొద్దిగా ఎక్స్ట్రా ఆయిలే పడుతుంది. మనం జస్ట్ ఒక స్పూన్తో కాకుండా కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ యాడ్ చేద్దాం, ఎందుకంటే ఇది ఫ్రై చేయాలి కాబట్టి అడగంటకుండా ఉండటానికి మనం కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ యాడ్ చేస్తాం. సో ఆయిల్ యాడ్ చేసేసిన తర్వాత ఫస్ట్ కరివేపాకు, ఏ ఫ్లేవర్స్ అయితే రావాలి మనకి చికెన్కి మంచిగా, ఏ ఫ్లేవర్స్ అయితే రావాలి అనేవి ఫస్ట్ అండ్ లాస్ట్ యాడ్ చేసిన వాటిలో ఆ ఫ్లేవర్స్ బాగా తెలుస్తుంది. అంటే ఆయిల్లో మనం ఏది ఫస్ట్ యాడ్ చేస్తామో ఆ ఫ్లేవర్ చికెన్కి ఫస్ట్ వస్తుందన్నమాట. ఇక్కడ మనం కరివేపాకు యాడ్ చేసాము. సో చికెన్లో ఉన్నటువంటి ఆ పచ్చిదనము అదంతా పోయి, ఆ నాన్ వెజిటేరియన్ ఆ ఫ్లేవర్ అంతా పోయి కరివేపాకు ఫ్లేవర్ అనేది కొంచెం చక్కగా యాడ్ అవుతుంది. నెక్స్ట్ కొంచెం అంత ఉల్లిపాయలు, ఉల్లిపాయలు ఎక్కువ అవసరం లేదు, జస్ట్ కొన్ని సరిపోతాయి. కొంచెం అంత మిరియాల పొడి, మళ్ళీ ఫైనల్గా కూడా మనము మిరియాల పొడి యాడ్ చేస్తాము. ఫస్ట్ కొంచెం అంత యాడ్ చేస్తున్నాము ఆ ఫ్లేవరింగ్ ఏజెంట్ లాగా మనకి ఉపయోగపడటానికి. సో ఇది కొద్దిగా వేగిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే చికెన్ యాడ్ చేసేద్దాం. సో చికెన్ మనకి
మంచి ప్రోటీన్ వస్తుంది అన్నమాట, చక్కటి ప్రోటీన్ వస్తుంది. ఇందులో కార్బోహైడ్రేట్స్ చాలా జీరో ఉంటాయి అన్నమాట. ఎవరైతే లో కార్బ్ డైట్ తీసుకుంటూ ఉంటారో చికెన్ని వాళ్ళ మీల్ ప్లాన్లో యాడ్ చేసుకుంటే కనుక చక్కగా లో కార్బ్ డైట్ అయిపోతుంది. ఇప్పుడు మనం చేస్తున్న రెసిపీ ఒక బౌల్లో తీసుకుని దానికి కొంచెం అంత ఫ్రూట్ కానీ లేకుంటే వెజ్ సలాడ్ కానీ ఫ్రూట్ సలాడ్ కానీ యాడ్ చేసుకుంటే కనుక ఒక చక్కటి వెయిట్ లాస్ మీల్ అయిపోతుంది అన్నమాట. సో చికెన్ని ఇది మనం కొంచెం అంత ఇట్లా వేగిన తర్వాత, అంటే కలర్ చేంజ్ అయిపోతుంది చూడండి, కలర్ ఇట్లా చేంజ్ అయిన తర్వాత అప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. సో అల్లము వెల్లుల్లి ఏంటి, అసలు ఎందుకు నాన్ వెజ్లో ఎక్కువ అల్లం వెల్లుల్లి యాడ్ చేస్తారు అని అంటే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా చక్కటి అరోమా ఇస్తుంది, అది యాడ్ చేయగానే చక్కటి అరోమా స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఏంటంటే ఇందులో నాన్ వెజిటేరియన్ అనేది ఏంటంటే త్వరగా పాడైపోతూ ఉంటుందన్నమాట. సో అందులో ఉన్నటువంటి బ్యాక్టీరియా, అందులోటువంటి బ్యాడ్ బ్యాక్టీరియాని కిల్ చేయడానికి మనకు అల్లము వెల్లుల్లి రెండు కూడా చక్కగా ఉపయోగపడుతుంది. ప్లస్ ఇది ప్రోటీన్ కాబట్టి అరగటానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి డైజెషన్కి కూడా చక్కగా ఉపయోగపడుతుంది అన్నమాట. దీన్ని ఇంట్లో ఫ్రై చేసేసిన తర్వాత నెక్స్ట్ మనం యాడ్ చేయాల్సింది ఏంటంటే ఉప్పు. తర్వాత పసుపు. తర్వాత కొంచెం అంత కారం. ఇది చక్కగా కుక్ అయిపోయిన తర్వాత మనము ఫైనల్గా మిరియాలు అనేవి యాడ్ చేద్దాం. సో ఫస్ట్ కొంచెం సేపు మూత పెట్టేసేసి కొంచెం సేపు కుక్ చేద్దాము. కానీ మూత పెట్టేసిన తర్వాత మనం అటు ఇటు వెళ్ళకూడదు, ఎందుకంటే అది అడుగంటే అవకాశం ఉంటుంది. కొంచెము అది కలర్ డిస్కలర్ అయితే బాగుంటుంది, ఫ్లేవర్ చాలా చక్కగా ఉంటుంది, కానీ మాడితే మాత్రం బాగుండదు కదా. సో మాడకుండా మనం దాన్ని కుక్ చేయాలి. వాటర్ మనం ఎక్స్ట్రా వాటర్ అస్సలు వెయ్యం ఇందులో. సో వాటర్ లేకుండా మనం ఇది కుక్ చేస్తూ ఉంటాం. కొంచెం డ్రైష్గా ఉంటుంది, అంటే వేపుడు కాబట్టి కొంచెం డ్రైగా ఉంటుంది. మిరియాలు యాడ్ చేసేటప్పటికి ఫ్లేవర్ చాలా సూపర్గా ఎన్హాన్స్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆ మిరియాలు అనేవి మెటబాలిక్ రేట్ని పెంచుతాయి అన్నమాట. సో యూజువల్గా ఏమవుతుందంటే వెయిట్ లాస్ చేస్తున్నప్పుడు చాలామంది ఆహారం చాలా తక్కువగా తీసుకుంటూ ఉంటారు. న్యాచురల్లీ తక్కువ తీసుకుంటే బరువు తగ్గుతాం అనేది సింపుల్ లాజిక్, కానీ మన బాడీ ఏంటంటే లాజికల్గా పనిచేయదు, అది మెటబాలిక్గా పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఎప్పుడైతే మనం తక్కువ ఆహారం తీసుకుంటామో అది ఎక్కువ పనిచేయని అవసరం లేదు. తక్కువ ఆహారానికి తక్కువ మెటబాలిక్ యాక్టివిటీ కావాల్సి వస్తుంది, ఎక్కువ ఆహారానికి ఎక్కువ మెటబాలిక్ యాక్టివిటీ కావాల్సి వస్తుంది. సో తక్కువ ఆహారం తీసుకుంటూ ఎటువంటి ఎక్సర్సైజ్ మనం చేయకపోతే కనుక డెఫినెట్గా మనం మన మెటబాలిక్ రేట్ అనేది తగ్గిపోతుంది అన్నమాట. అంతేకాకుండా కొన్ని కండిషన్స్లో ముఖ్యంగా హైపోథైరాయిడ్ ఆ టైంలో కూడా మెటబాలిక్ రేట్ అనేది తగ్గిపోతుంది. ఇంకోటి ఏంటంటే వయసు పెరిగే కొలది మనకి మెటబాలిక్ రేట్ అనేది కూడా తగ్గుతుంది. మెటబాలిక్ రేట్ని తగ్గకుండా ఉండాలి అంటే మనము ఫ్రీక్వెంట్గా మిరియాలు ఉపయోగించటము, మన ఆహారంలో ప్రోటీన్ బాగా ఉండేటట్టుగా చూసుకోవటము, ఇంకోటి ఏంటంటే ఎక్సర్సైజ్ మానకుండా ఉండటం అన్నమాట. సో మనము వయసు పెరిగే కొలది కొంచెం ఎక్సర్సైజ్ అనేది తప్పనిసరిగా చేయాలి. విపరీతమైన వెయిట్స్ చేయటము అట్లా అవసరం లేదు, బట్ సింపుల్ ఎక్సర్సైజ్ కొంచెం గాలి పీల్చుకునేది ఎక్కువగా, అంటే కార్డియక్ ఎక్సర్సైజెస్ చక్కగా చేస్తూ ఉంటే కనుక మన మెటబాలిక్ రేటు తగ్గకుండా ఒక లెవెల్లో మనము మెయింటైన్ చేయగలుగుతాం అన్నమాట. సో ఎంతవరకు వచ్చింది చూద్దాము. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఇందులో మిరియాల పొడి, మిరియాలు వేయగానే మనకి ఫ్లేవర్ చేంజ్ అయిపోయింది, ఆ అరోమా ఏదైతే వస్తుందో చాలా డిఫరెంట్ అరోమాకి వచ్చేసింది. సో ఒక 2 మినిట్స్ మూత పెట్టి మనము ఇది కుక్ చేసి సర్వ్ చేసేసుకోవచ్చు. స
సో ఫ్లేవర్స్ ఇంకా చక్కగా ఆ ముక్కలోకి వెళ్ళాలి అంటే మనము నిమ్మకాయ యాడ్ చేస్తే బాగుంటుంది. ఆ కారానికి మనం యాడ్ చేసినటువంటి మిరియాలు ఘాటుకి నిమ్మకాయ యాడ్ చేస్తే కనుక ఎక్సలెంట్గా ఉంటుంది. సో నిమ్మకాయ రసం, చక్కగా రెడీ అయిపోయింది మిరియాల కోడి వేపుడు. లాస్ట్లో నిమ్మరసం యాడ్ చేసాము, మిరియాలు కూడా యాడ్ చేసాము. ఈ రెండు కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంటుంది. సో సర్వ్ చేసేసుకుందాం. సో మిరియాల కోడి వేపుడు రెడీ అయిపోయింది. మిరియాల యొక్క ప్రయోజనాలు మరొకసారి మీకోసం. మిరియాలు జీర్ణాశయానికి మంచి మెరుగుదల కలిగిస్తాయి, అజీర్తి గ్యాస్ వంటి సమస్యలు తగ్గిస్తాయి. మిరియాలలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని వ్యాధి కారకాలను తొలగించి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మిరియాలు మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచి తద్వారా హృదయ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వంటలో మిరియాలు వాడటం ద్వారా మెటబాలిజం పెరుగుతుంది, ఫలితంగా బరువు తగ్గటం సులభమవుతుంది. చూసారు కదండి మిరియాల కోడి వేపుడు చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మంచి వెయిట్ లాస్ ఫుడ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే అది ఒక పక్కన ప్రోటీన్ ప్లస్ మిరియాలు యాడ్ అయ్యేటప్పటికి ఏంటంటే మెటబాలిక్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, ఎస్పెషలీ ఇది జ్వరం వచ్చినప్పుడు జలుబు చేసినప్పుడు కూడా చక్కగా ఉపయోగపడుతుంది. ట్రై చేసి చూడండి. రేపు ఇంకొక చక్కటి సూపర్ రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు మీ జానకి నమస్తే.